सवाले भारत वैविध्यवर्धित देशम न्याय व्यवस्था प्रजलकु चेराली राज्यांग दिनोत्सव वेडुकल्लो सीजेआई डीवाई चंद्रचूड అట్టడుగు వర్గాల ప్రాతినిధ్యాన్ని పెంపొందించాలని సూచన ప్రపంచం మన వైపు చూస్తుందన్న ప్రధాని నరేంద్ర మోడీ. రైట్గా ఆనంద్ తుల్దెంబేకు బెయిల్ తలోజు జైలు నుంచి రిలీజ్. ఎల్గర్ ఫరిషద్ కేసులో 2020 నుంచి కారాగారంలోనే ఉన్నట్టు 22 ఏళ్ళ నుండి జైల్లో. బెయిల్ పై ఎన్ఐఏ సవాల్ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు అట 22 ఏళ్ళ జైల్లో ఉంటాడా. పొలిటికల్ బిజినెస్ జిందాబాద్. పొలిటికల్ బిజినెస్ బాగా జరుగుతుందట. కుంభకోణాలు కేసులు రాజకీయ వివాదాలతో రాష్ట్రం అట్టుడికిపోతున్నది. సిబిఐ ఈడి ఐటీ సిట్ ఆపరేషన్లతో నేతల పరువు బజారు పాలవుతున్నది. లిక్కర్ క్యాసినో స్కామ్లో భారీగా కమిషన్లు చేతులు మారడం, ఐటీ దాడుల్లో కోట్లాది రూపాయలు పట్టుబడడం, ఎమ్మెల్యేలకు 50 కోట్ల ధర పలకడం సంచలనం సృష్టిస్తున్నాయి. వరుస సంఘటనలతో ప్రజల్లో ఒక సాధారణ భావన ఏర్పడింది. రాజకీయం అంటే పక్కా వ్యాపారం అని, కాంట్రాక్ట్లు అంటే కమిషన్లు నేతలందరికీ అర్థమైపోయింది. అందుకోసమే రాజకీయాన్ని పాలిటిక్స్ ను బిజినెస్ గా చేసుకున్నారు. దాన్ని కాపాడాల్సిన బాధ్యత మన ప్రజలపైనే ఉంది, యువతపైనే ఉంది. సో ఇది మరో కోణం అంటూ ఎడిటర్ రాసినటువంటి మార్కండే రాసినటువంటి వీకెండ్ విశ్లేషణ అది. ఇక ఇదే దిశాపత్రికలో అందుబాటులోకి టీఫా స్కానింగ్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు అంటూ రాష్ట్రంలో ఉన్న దవాఖానల సంఖ్య ఎంత, ఒక్క చోట ప్రారంభిస్తే రాష్ట్రం అంతా ప్రారంభించినట్టేనా,